కోడి కత్తిసూరి తోటలో పుంజం కొనాలంటే మాట్లాడరా. నా పేరు కృష్ణమూని, బళ్ళార్ నుంచి వచ్చాం సార్. పైన సంక్రాంతికి మా వాడు మీ నుంచి పుంజి తెచ్చాడు, అన్ని పందాల్లోనూ అదే గెలిచింది. అప్పుడే డిసైడ్ అయ్యా మీ కాడ పుంజి కొనాలని. మీ దగ్గరే కాదు, చాలా చోట్ల ఫేమస్ మా పుంజులు. ఎక్కడి నుంచి తెస్తావో తెలియదు కానీ రోజుకొక పుంజుని తెచ్చి మాత్రం ఇక్కడ కట్టేస్తావు. ఈ బాబు ఇట్టాగే పుంజులు పట్టుకొని తిరిగి ఉన్న పొలం కథ అమ్ముకున్నాడు. నువ్వు ఇట్టాగే పుంజుని పట్టి తిరుగుతా ఉండు, ఈ చెల్లెలు కూడా ఏ రూపాయించి పెళ్లి చేయాల్సి వచ్చింది. దానికి ఎలాంటి సంబంధం తేవాలో నాకు బాగా తెలిసినవే. ఓయ్, నన్ను చూసే వచ్చావు కదా. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పెట్ట కోసం వెళ్తున్నాను. పెట్ట? నీకు కావాల్సింది పుంజు కదా. నేను ఎదుగుతున్న పెట్టాడుందో తెలుసా? నా వెనుక కూర్చుంది. కళ్ళల్లో అందాలు గుండెల్లో గుచ్చాయే ఓ మైనా, చూపుల్లో ఇష్టాలు చేతల్లో చిత్రాలు నేనేనా. ఆ కోడి కత్తి సూరి తోటలకు వెళ్ళేసి పుంజు కొనాల్సిందే, దీని అమ్మ పందెం గెలవాల్సిందే. రేయ్, పొద్దున్నే తోటలో పుంజు కనబడిపోతే ఏమవుతుందో తెలుసా? పుంజు పోయిందిరా మావా. నువ్వు తీసుకెళ్ళిన ఆ కోడి జాతి ఏంటో తెలుసా? తూర్పు జాతి. దాని విలువేంటో తెలుసా? 5 లక్షల పుంజ. సాయంత్రం అయ్యే లోపు నా కోడి నా ఇంట్లో ఉండాలా, లేకపోతే కొడక. నీ దోల కొద్ది రాత్రి ఇంటికి కోడిని తీసుకొచ్చావు, అది పోతే మాకు పడేస్తావు యదవనా కొడక. కోడి పుంజు గురించి యుద్ధాలే జరిగాయి, ప్రాణాలు తీయటం సేపు నారాయణ. నేను కూడా ఎన్నోసార్లు కోడి పందాలు డబ్బులు దాబెట్టుకున్నాను, నాశనాన్ని పోగొట్టుకున్నాను. ఎప్పుడు కూడా ఇలా క్షమాపణ చెప్పించుకుని 10 మందిలో నిలబడే పరిస్థితి వచ్చలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.